నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం నా పేరు రజిత ముందుగా ముఖ్యాంశాలు ప్రపంచ వారసత్వ ఉత్సవాలలో పులకించిన రామపాలయం పాల్గొన్న మంత్రులు మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఆది శంకరాచార్యుల జయంతి వార్షికోత్సవ వేడుకల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాజనగర మండలంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జకంపుడి రాజా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు పాల్గొన్న ప్రజా ప్రతినిధులు मुलुगु जिल्ला रामप्प देवालय प्रांगण में जगह प्रपंच वारसत्व वेडुकलु सांस्कृतिक कार्यक्रम मंत्रुलु सत्यवती एरबलि तो कलिसि पर्यटक शाखा मंत्री श्रीनिवास गौड् मात्लाडुतू तेलंगाणलो टूरिज्म हब गा चेस्तामनि केसीआर कृषि वल्ले रामप्पकु युनेस्को गुर्तिंपु वच्चिंदनि 23 कोट्लनु आलयं रोड्ल अभिवृद्धिकि केटायिंचनुन्नट्लु तेलिपारु केंद्रंलोनि बीजेपी प्रभुत्वं तेलंगाणलोनि ए ओक्क देवालयान्नि कूडा अभिवृद्धि चेयलेदनि विमर्शिंचारु ఈరోజు ఈ సాయికి వచ్చిందంటే నేను మిమ్మల్ని అందరికీ కూడా కోరుతున్నా మీ అందరం ఈ రామప్ప టెంపుల్ కి ఏమేం ఉన్నాయి అనేది మా అందరికంటే కేసీఆర్ గారికి ఎక్కువేర్క ఆ రోజు కాకతీయ రాజు కూడా వట్టేటది ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే ఈ ప్రాంతం యొక్క అద్భుతమైన చరిత్ర అది కనుక మన ప్రాంతం ఎంత సంపన్నమైందో ఈ గడ్డ ఎంత వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు వేసినా ఎన్ని సమాధానాలన్నా రాత్రింబవులు చెప్పి మరి దానికి పాండంగరావు గారు బాబారావు గారు ఇంకెంతమంది ప్రముఖులు మేర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శివసాయి నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన డాక్వా మహిళా పొదుపు సంఘాలకు కోటి రూపాయల చెక్కును మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపులాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, సిద్ధాల లావణ్య, ఆర్కల భూపాల్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. దాదాపు 1 కోటి రూపాయలు లోన్ అనుకుంటున్న మహిళా గ్రూప్ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమ అభినందనలు. ఈ కార్యక్రమానికి వచ్చిన మేయర్ గారు దుర్గా దీపులాల్ గారికి, ముఖ్య మేయర్ గారు గౌరవ కార్పొరేటర్ సభ్యులకి కూడా, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున లోన్ ఇచ్చి ప్రోత్సహించిన స్పష్టంగా చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీ మున్సిపల్ అయినప్పుడు ఏ ట్యాక్స్ అయితే ఉందో అదే ట్యాక్స్ తీసుకుని ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ ఆ మున్సిపాలిటీస్లోనూ ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కేపీహెచ్పీ కాలనీ 114 డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ విజయ దుర్గ రామలింగేశ్వర దేవాలయంలో జరిగే ఆది శంకరాచార్యుల జయంతి 8వ వార్షికోత్సవ వేడుకల కరపత్రాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వేడుకలు 5 రోజులు జరుగుతాయని, ప్రతిరోజు వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శంకరాచార్యుల జయంతి సందర్భంగా వెంకటేశ్వర టెంపుల్ నుంచి ఒక ఊరేంపుగా 5 రోజుల ఉత్సవాలు ఘనంగా ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. దీంట్లో కుక్కుడుపల్లి కాన్సెన్స్ ప్రజలుగాన హైదరాబాద్ ప్రజల కాన్సెన్స్ కేపీఏపీ కాలనీ మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద బ్రహ్మాండం జరగబోతూ ఉన్నాయి. దీని అందరూ పాలు పంచుకోవాలని, అదేవిధంగా ఇక్కడ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అభివృద్ధి చేసినటువంటి ఆదిగురు జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో భక్తులందరూ పూర్తిగా పాల్గొని మరి ధన్యం కావాలని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజానగర మండలం ఫరజిల్లిపేట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జక్కంపుడి రాజా ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ తాలూకా లక్ష్యం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గత గవర్నమెంట్లో 47 లక్షలు ఇచ్చారు మన గ్రామానికి. ఇప్పుడు దగ్గర దగ్గర 4 కోట్ల రూపాయలు ఫైన్ చేశారు వర్క్ ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత.
మైనారిటీల సంక్షేమంపై కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషనర్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా కంపౌండ్ వాళ్ళది కూడా ఎన్నో రోజుల నుంచి సమస్య ఉన్నది, దాన్ని తప్పకుండా క్లియర్ చేపిస్తా. కలెక్టర్ గారితో కూడా మంత్ 1.5 మంత్ లో దాన్ని కూడా క్లియర్ చేపిస్తా అనేది కూడా చాలా ఆనందదాయకం, సంతోషదగా. అటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒకరి సంస్కృతి సంప్రదాయాలను ఒకరు గౌరవిస్తూ అన్ని పండుగలను కూడా మనం కలిసి జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో ప్రత్యేకంగా మనం అందరం కలిసి జరుపుకునేటువంటి పండుగ ఒకరినొకరు గలి మెలితే. భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఫైలశేఖర్ రెడ్డి చెక్కులతో పాటు ఎమ్మెల్యే సొంత డబ్బుతో పోచంపల్లి పట్టు చీర, దోతి, టవల్ని ఆడపడుచు లాంఛనంగా అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భువనగిరి పట్టణానికి, మండలానికి కలిపి మొత్తం 124 చెక్కులు అందించినట్లు తెలిపారు. తన కూతురు పెంచి కొన్ని రాష్ట్రాల్లో వెళ్ళి కళ్యాణ శక్తి అని చెప్పి, తద్వారా ఆ ఫ్యామిలీకి ఇబ్బందిగా ఉంటుందని. కేపీహెచ్పి 114 డివిజన్ గోపాలరావు నగర్లో కార్డు స్వచ్ఛంద సంస్థ వారు నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందరి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్డు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సుమన్, మల్లాది దంపతులు నిత్యం ప్రజాసేవ చేసే గొప్ప మనసున్న వారని అన్నారు. కరోనా సమయంలో ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, 500 మంది చదువుకునే విధంగా నూతన భవనాన్ని నిర్మించారని, వీరికి సహకరించిన అమెరికాకు సంబంధించిన దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబాలకు శిక్షణ తరగతి ఇచ్చి, ఉపాధి కల్పించి, రకరకాలుగా బెనిఫిట్ చేసి మన తెలంగాణ బిడ్డలకు కానీ ఇతరు కానీ, ఒక సేలింగపల్లి, కుక్కటపల్లి కాన్సెస్లో 7400 మంది 7400 మెంబర్స్కు బీదోలందరికీ గొప్ప మనసున్న మహారాజు సుమన్ గారు పిల్లన్నా, వాళ్ళు మంచి బ్రహ్మాండం ఎడ్యుకేషన్ చేస్తారు. ఇది నిజంగా ఇటువంటి కార్యక్రమం నా కుక్కటపల్లి కాన్షియస్లో కట్టియడం అనేది కూడా నాకు. వికారాబాద్ జిల్లాలో కల్తీ ఐస్ క్రీంలు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై వికారాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ పోలీసులు దాడులు నిర్వహించి 6 కేసులు నమోదు చేసి 29 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. వికారాబాద్ టౌన్, దాండూర్ టౌన్ పరిగి ఈ ప్రాంతాల్లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలలో అనాథరైజ్డ్గా హానికరమైనటువంటి రసాయనాలు వాడుతూ మహమ్మద్ అఫ్సర్, రాయల్ ఐస్ క్రీమ్ ఓనర్ మహమ్మద్ వాహిద్ ఈ 6 మీద చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ ఐస్ ఫ్యాక్టరీలలో మీద కఠినంగా చర్యలు తీసుకుంటూ ఈ టోటల్ వరకు మనకి 29 లక్షల రూపీస్ రీసెంట్గా మనకి చందానగర్లో కూడా సైబర్బాద్ ఎస్ఓటీ వాళ్ళు కూడా ఇలాంటి కేసే చేయడం జరిగింది. మనం కూడా ఇక్కడ కూడా ఈ కేసులు చేయడం. కుక్కటపల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ సభ్యులు డాక్టర్ సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో మహమ్మద్ మొయజ్ పర్యవేక్షణలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఇఫ్తార్ విందుతో ఐకమత్యం పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, మైనార్టీ రాష్ట్ర నాయకులు వహీం ఖురేషి, పీసీసీ సభ్యులు గొట్టిముక్కల వెంకటరావు హాజరయ్యారు. گزارنے کی توفیق عطا فرما دیجئے اے اللہ. گناہ کر کر کے مولا ہمارے دل سیاہ ہو چکے ہیں, ہماری دل کی سیاہ کاری کو دور فرما, ہمارے دلوں میں تیرا نور عطا فرما اے اللہ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడు డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు, పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 4 అందించిన పథకాల లబ్ధిని శ్రీకాంత్ వివరించారు. సమస్యలు ఉంటే తెలపాలని ప్రజలను అడిగారు. ఒక మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వాళ్ళలాగే, వాళ్ళకంటే కూడా వాళ్ళలాగే మహిళలకి సేవ చేసి మహిళల్ని ఆర్థికంగా మరి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు.
మళ్ళీ మళ్ళీ మనం ఈ ప్రభుత్వాన్నే గెలిపించుకోవాలి. మళ్ళీ మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారినే మనం ముఖ్యమంత్రిగా చేసి కొనసాగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉండాలి అని వాళ్ళు కంకణం కట్టుకుని ఆయన మళ్ళీ గెలిపించడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరావుపేటలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపౌరు యాత్ర రోడ్ షో జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాబలం వామపక్షాలది అని, ఈ జిల్లా వామపక్ష ఉద్యమాల పురిటిగడ్డ అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని కేంద్రంలో గద్దెదించడమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందుకే మరొక పామాయిల్ ఫ్యాక్టరీ ఇక్కడ కావాలి. అసారోపేట కేంద్రంగా జామాయిల్ సుభాములు ధరలను ఇవాళ 7,000 రూపాయలు 9,000 రూపాయలు టన్ను ఇవాళ అసారోపేట మీద తిరిగాం. ఊరంతా ర్యాలీ జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ మంచు లక్ష్మి దర్శించుకున్నారు. తన పెళ్లైతే నరసింహస్వామిని దర్శించుకుంటానని మొక్కులు తీర్చుకోవడానికి వచ్చామని తెలియజేశారు. అదేవిధంగా టీచ్ ఫర్ చేంజ్ సంస్థ కింద 56 స్కూళ్లని 3,000 మంది విద్యార్థులకు చదువు చెప్పడం అదృష్టంగా భావిస్తున్నారని తెలియజేశారు. సో ఈరోజు కలెక్టర్ గారు ఆఫీస్లో మా ఎండ్ లైన్ రిపోర్ట్, ఈ సంవత్సరం మేము చేసిన వర్క్కి, నెక్స్ట్ ఇయర్కి మేము చేయాలనుకున్న వర్క్కి ఏం తలుచుకుంటున్నామో అక్కడ సబ్మిట్ చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనోజ్ని మున్నీని తెలుస్తున్నాను. పెళ్ళైన తర్వాత ఇక్కడికి వస్తామని మా అక్క అనిపిస్తున్నారు. అనిపిస్తుందంటే ఇంకా సంతోషంగా మీ అందరినీ ఈరోజు సంగీతవారి ఇంకా లక్షలాది కోట్ల మీరు ఆలోచించి నిలబడతారని కోరుకుంటున్నాను. ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ఆనంద్ సాయి గారు, ఆలయంలో ఆనంద్ సాయి గారు చాలా అద్భుతంగా ప్రతి యాక్ట్ ప్రతి చోట చేయాలి పోకుండా చేశారు. అండ్ కేసీఆర్ గారు తీసుకున్నందుకు అభినందిస్తున్నాను. అండ్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నియోజకవర్గ బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ దేశంలో 6% ఓట్లు, పార్లమెంట్లో 2% సీట్లు లేకపోవడంతోనే సిపిఐకి జాతీయ పార్టీ హోదాను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసిందనే విషయాన్ని చాడా వెంకటరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. ఓవైపు బీఆర్ఎస్తో సిపిఐ సిపిఎం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని చెప్తూనే మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం, నిరుద్యోగ వృత్తిపై చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 6% ఓట్స్, 2% సీట్స్ ఇట్లాంటి అంశాలలో మీరు ఎక్కడ కూడా మీ యొక్క ప్రభావం ఈ దేశంలో ఎక్కడ లేదని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అక్కడ అంతటా కాదు, ఇక్కడ కూడా మీరు భారతీయ రాష్ట్ర సమితి టీఆర్ ఒకటి మేము ఇక్కడ పొత్తు కలుపుతున్నాం అనేది ఎంతవరకు సమంజసం. మీరు మీ యొక్క పొలిటికల్ స్టాండ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, తప్పకుండా మీకు చెప్పక తప్పదు. మీరు మీ పార్టీ గత 15 ఏళ్లలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజల పక్షాన్ని నుంచి మీరు పెత్తందారులు పెట్టుబడిదారుల పార్టీ పక్షాన్ని మీరు పోతూ ఉన్నారు. ఇవాళ చాలా స్పష్టంగా ఏర్పడుతున్నది, ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలు అందరు గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగానైతే ద్వంద్వంద వైఖరి ఉన్నదో మీది, మీ అవసరాలను బట్టి మీ రిక్వైర్మెంట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా మీ యొక్క ఆలోచన విధానము ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్నది. దయచేసి ఇవన్నీ మానుకొని మీరు భారతీయ జనతా పార్టీ పైన ఇట్లాంటి అసందర్భమైన వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ శ్రేణులకు నేను పిలుపునిస్తున్నాను. సోదరులు, మీ అందరికీ విజ్ఞప్తి, దయచేసి ఎక్కడెక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అవుతున్నాయో పార్టీ పక్షాన మనం రైతులకు భరోసా కల్పించడానికి, లేకపోతే అక్కడ జరుగుతున్న అవకతవకలను లేవనెత్తడానికి మీరు అందరూ మరి క్షేత్ర స్థాయిలో పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి. మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక అన్నారు. హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందించేందుకు ఈ ఇఫ్తార్ విందు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అరే ఇవ్వడం
అది తెలంగాణ రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమే. అన్ని కులాలను గౌరవించేటువంటి పార్టీ, అన్ని మతాలను గౌరవించేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి నియోజకవర్గం చదువుకోవడానికి 2 మైనారిటీ స్కూల్లు ప్రతి నియోజకవర్గంలో పెట్టారు. అదేవిధంగా హజ్యాత్ర వెళ్లే వాళ్ళకి ప్రభుత్వం నేరుగా డబ్బులు చెల్లించి వాళ్ళకి ఫ్లైట్ టికెట్ ఇచ్చి హజ్యాత్ర కూడా మట్టి కూడా పంపిస్తున్నాం. దాంతోపాటు ఒక భద్రత కౌన్సిలర్స్ మరి అందరు వైస్ చైర్మన్ ఇందరు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి ఈ ఇండియా పార్టీ తీసుకోవడం చాలా సంతోషంగా భావిస్తుంది. జై హింద్, జై భారత్, జై విశ్వ. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డపల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకలను కూకట్పల్లి ఎంకేఎన్ఆర్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరసనపల్లి సూర్యారావు, షేలింగంపల్లి బీజేపీ సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్ సెలవుతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్లో లక్సెట్టిపేట సీఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాల్యాల గ్రామంలో జరిగిన పోషం హత్య వివరాలను వెల్లడించారు. తాగుకుంటూ జలాయిగా తిరిగే సుమన్ తన పెదనాన్న పోషణ్ను తలపై గట్టిగా కొట్టి అతన్ని హత్యగావించినట్లు తెలిపారు. సుమన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిన్న తేదీ 18/4/2023 రోజున జన్నారం మండలం మాల్యాల గ్రామానికి చెందినటువంటి దోసండ్ల సుమన్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందినటువంటి తన పెదనాన్న అయినటువంటి పట్టే పోచమ్ని ఉదయం 7:30 సమయంలో చూసిన సాక్షులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మంచిర్యాల హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన సమయంలో నిన్న ఉదయం 11:00 చనిపోవడం జరిగింది. ఈ విషయంలో కేసు నమోదు చేసుకుని ఈరోజు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో దోషంలో సుమ్మని మేము అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ భవనంలో కోఆప్షన్ మెంబర్ ఖలీద్ ఫయస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీలో వ్యర్థ దేవేందర్ నాయక్ పాల్గొని 50 కుటుంబాలతో తోఫాను అందించారు. మరి పేదింటి ఆడపిల్లలు అందరికీ ముస్లిం ఆడపిల్లలకు ముస్లిం కుటుంబాలకు మరి ఈ 1000 రూపాయలు విలువ గల కిట్ మా దేవేంద్ర అన్న ఇచ్చిన రంజాన్ కిట్లు స్వీకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా దేవేంద్ర అన్నకు రాజకీయ పరంగా ఆయన కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆయన కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ముస్లిం మైనార్టీ సోదరులు 700 మందికి ఇఫ్తార్ విందునిచ్చారు. కులమతాలకు అతీతంగా రాజుగౌడ్ చేస్తున్న సేవలు మరవలేవని ఎండీ ఇబ్రాహీం అన్నారు. మయూరి రాజుగౌడ్ మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి ఇఫ్తార్ విందు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ వజీర్, వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఇస్మాయిల్, జనరల్ సెక్రటరీ, సభ్యులు సయ్యద్ మోసిన్ అహ్మద్ బాయ్, ఎండీ జాంగీర్, ఎండీ హమీద్, ఎంఏ మజీద్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మీరు అండగా ఉండాలి, మేము మీకు తోడుగుంటాము. ఇట్లనే ప్రతి సంవత్సరం మనము మేము ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎదగాలని మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. ప్రతి సంవత్సరం మేము కూడా మీకు ఇట్లనే ఇఫ్తార్ విందు ఇస్తాము. అందరికి రంజాన్ ముబారక్. आज का जो मौका है छब्बे बारात का, जिसमें कि मौके के दिन खास 26,000 का खास तौर पे आज क्या कर रहे हैं, बिलखसूस जब से राजगढ़ सरपंच बना है ये 3-4 पीरियड से कभी भी जो है ना हमारे राजगढ़ का और हमारे गाँव में और किसी किस्म की फीलिंग ना होते हुए हिंदू मुस्लिम सिख नहीं है यहाँ पे, लेकिन हिंदू मुस्लिम और बहुत यूनिटी के साथ और प्यार मोहब्बत के साथ. అర్హులైన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో టీడబ్ల్యూజీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజీఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి పైడాకుల భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్లు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న అగ్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణకై ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. జర్నలిస్ట్ల పైనటువంటి చూపుతున్న ఈ చులకన ప్రేమ ఎలాగంటే
ఉద్యమ సమయంలో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమని రాష్ట్ర ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్, ఈనాటి ముఖ్యమంత్రి రెండు పర్యాయాలు గెలిచిండు. రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు జర్నలిస్ట్ సంఘాలు. ఐక్యంగా పోరాటం చేసి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. అలాగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మా జిల్లా కడప పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు అయితే జర్నలిస్టులకు ఏదైతే హామీ ఇచ్చిండో హామీ ప్రకారం తప్పకుండా జర్నలిస్టులు అందరికీ కూడా అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా ఇల్లు లేదా ఇళ్ల స్థలాలను కూడా కేటాయించాలని కోరుతా ఉన్నాం. జర్నలిస్ట్ కాలనీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా అందరికీ ఇళ్ల స్థలాలు అందించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా కూడా ఈ ఇళ్ల స్థలాల కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడదామని చెప్పి తెలియజేస్తున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో సహా అన్ని వేళల్లో జర్నలిస్టులు సమర్థవంతంగా తమ విధులు నిర్వహిస్తున్నారని సైదాబాద్ దోబీగట్లోని లీడ్ ఇండియా స్కూల్ కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ కొనియాడారు. బుధవారం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సమాజ సేవలో ఉత్తమ సేవల పురస్కారాన్ని జర్నలిస్టులకు అందజేసి సన్మానించారు. పురస్కారం అందుకున్న జర్నలిస్టులను సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణా రవీందర్రెడ్డి, బీజేపీ భాగ్యనగర జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్ర యాదవ్ అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో రాయపూర్కి చెందిన విఎన్ఆర్ సీడ్స్ సంస్థ ప్రతినిధులు తమ సంస్థ రూపొందించిన హైబ్రిడ్ వరి విత్తనం భీమ్ 115 పట్ల బుధవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అమలాపురం ఏడీఏ ఎంఏ శంషి, ఉప్పలగుప్తం మండల వ్యవసాయ అధికారి జి కుమారబాబు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భీమ్ 115 వరి విత్తనం రబి పంట కాలంలో వచ్చే తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుని రైతులకు మంచి దిగుబడులు అందిస్తుందని వివరించారు. నేను 8 ఎకరాల్లో B115 కూర్చానండి. అది చాలా బాగుందండి. కంకి ఇరుగుకోవడం కానీ ఉళ్ళు తెగులు కానీ ఇటువంటి ఏమి లేదు. తెగులు అన్నిటి తట్టుకుంటుంది. చాలా బాగుందండి. వరి నిరుడు 5 గుంచాలు డెమో ఇచ్చారండి నాకు. 31 బస్తాలు నరైందండి 5 గుంచాలు ఉడితేనే. దాని ప్రకారం ఈ సంవత్సరం మొత్తం 8 ఎకరాలు నేను అది ఉడిచానండి. పొడిచిన వాళ్ళు బాగుందండి. బావరం కూడా నాకు పోయిందండి 15 గుంచాలు చేయను. కానీ ఎక్కడ కూడా పొల పడిపోవడం కోసుకుంటుంది కింద 350 నుంచి 360 గింజలు ఉన్నాయండి. ఇంటికి లెక్క పెట్టడం కూడా జరిగింది. దుప్పు కూడా బాగానే చేసింది. నేను బెంగాలీ గురించి అది ఉడిపించానండి. చాలా బాగుందండి. మెడ 4 రూపాయలు నేను అసలు కొట్టలేదు. 4 స్పేరింగ్లే చేశాను. 4 స్పేరింగ్లు కూడా కరెక్ట్గా చేశానండి. దిగుబడి ఎక్కువ ఇచ్చే సామర్థ్యంతో ఈ విత్తనం తయారు చేయబడింది. భారతదేశ వ్యాప్తంగా మా రీసెర్చ్ కేంద్రాల్లో పరిశోధన అనేది ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. మన ప్రాంతానికి ఈ తూర్పు గోదావరి జిల్లాకి అనుకూలంగా ఇక్కడ రీసెర్చ్ స్టేషన్లో మేము ఎన్నుకున్న విత్తనం ఇది. ఈ విత్తనాన్ని రైతులందరూ పండించి చాలా మంచి దిగుబడులు సాధించి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. బొల్లారం మున్సిపల్ ఎస్సీ కాలనీకి చెందిన నర్సింహ్ లోనే వ్యక్తి అనారోగ్యంతో 4 నెలల క్రితం చనిపోగా అతని కూతురు రాజేశ్వరి 9వ తరగతి ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. హఠాత్తుగా తండ్రి చనిపోవడంతో ఇల్లు గడవక స్కూల్ ఫీజు కట్టకపోవడంతో హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో స్కూల్కు వెళ్లొద్దని నిర్ణయించుకుంది. అది తెలుసుకున్న బొల్లారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి స్కూల్ ఫీజు తాను కట్టివేస్తానని, చదువుకునే వారికి అండగా ఉంటానని తెలిపారు. ఒక 10 మంది నీలాంటి పేదవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు చదువు నేను సొంతం ఇస్తాను. ఓకేనా? అయిపోయా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రపంచ వారసత్వ ఉత్సవాలలో పులకించిన రామప్ప ఆలయం పాల్గొన్న మంత్రులు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి సవితా ఇంద్రారెడ్డి. ఆది శంకరాచార్యుల జయంతి వార్షికోత్సవ వేడుకల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. రాజనగర మండలంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపుడి రాజా. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు, పాల్గొన్న ప్రజాప్రతినిధులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.